హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఒక మంచి లడ్డూని షేర్ చేయబోతున్నాను అన్నమాట. ఈ లడ్డు ఎక్కువగా హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళకి, ఇంకా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యి వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ లడ్డు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎక్కువగా హెయిర్ బాగా గ్రో అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, టోటల్గా అన్ని విధాలుగా స్వీట్ తినాలనిపిస్తుంది కానీ స్వీట్ తినలేము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ లడ్డు అనేది సూపర్గా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఆ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దామా. దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వీడియోలోకి వెళ్ళాకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. లడ్డు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలండి. ఈ అవిసె గింజలు ఒక కప్పు తీసుకున్నాను. ఈ ఒక కప్పు తీసుకున్నందుకు రిమైనింగ్ అన్నీ కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇందులో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఒక 10 to 15 బాదాం, ఇంకా 5 or 6 వాల్నట్స్, అలాగే కొన్ని కాజు. చూడండి, ఆల్రెడీ అన్ని చిన్న చిన్న కప్పుల్లోనే చూపిస్తున్నాను. కొన్ని నల్ల నువ్వులు, కప్పు సైజ్ చూడండి, నల్ల నువ్వులు ఒకటి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే కొన్ని గుమ్మడికాయ విత్తనాలు, పంప్కిన్ సీడ్స్, ఇంకా కర్బూజా విత్తనాలు అండ్ బ్లాక్ నల్ల ద్రాక్ష అండి. ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకోవాలన్నమాట. అలాగే ఒక 10 to 15 ఇదేంటి డేట్స్ తీసుకున్నానండి. ఖర్జూరాలు ఒక 10 to 15 విత్తనాలు తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఒక 1/4 కిలోకి కొంచెం తక్కువగా బెల్లం పడుతుందన్నమాట. నేను యూజ్ చేసిన క్వాంటిటీకి నాకు 1/4 కిలో కంటే తక్కువ పట్టిందండి. సో ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే అవిసె గింజల్ని స్టవ్ మీద పెట్టుకొని ఏమి ఆయిల్, నెయ్యి అలా ఏం వేసుకోకుండా డ్రైగా రోస్ట్ చేసుకున్నానండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఇవి కూడా సన్ఫ్లవర్ విత్తనాలు, అలాగే పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా, గుమ్మడికాయ విత్తనాలు, ఇవి కూడా డ్రైగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ సేమ్ బౌల్లో వాల్నట్స్, ఇంకా కాజు, బాదం వీటిని మాత్రము కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. హోమ్ మేడ్ నెయ్యి అయితే ఇంకా మంచిది. నేను ఇంట్లో నేనే తయారు చేసుకున్న నెయ్యిని యూస్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేశానన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే వేడిలో మిక్సీ పట్టుకోకూడదు. ఫస్ట్ ఈ అవిసె గింజల్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ అవిసె గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ బాగా గ్రో అవడానికి కావాల్సిన ప్రోటీన్ అనేది ఇలా మనకు అందుతుందన్నమాట. ఇంకా ఇందులో గుమ్మడికాయ విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయడం వల్ల మన హెయిర్ గ్రో అవడానికి కావాల్సిన రిచ్ ప్రోటీన్ అనేది మనకి లడ్డు ద్వారా అందడం వల్ల హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తాయి, హెయిర్ స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుంది. ఇలా 1 by 1 అన్నీ మిక్సీ పట్టుకొని, నేను ఆల్రెడీ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా, సేమ్ బౌల్లోకి అన్నీ తీసేసుకుంటున్నానండి. మిక్సీ పట్టినవన్నీ అందులో వేసేసుకొని కలుపుకొని లడ్డు తయారు చేసుకోవడమే. లో కర్బూజా విత్తనాలు అలాగే నల్ల ద్రాక్ష అనేది ఆప్షనల్ అండి. ఇందులో నేను బెల్లం కూడా మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం బెల్లం ఇలా అయిందనమాట. సో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలవడానికి కొద్దిగా నెయ్యి వేసి లడ్డు తయారు చేశానండి. కొంచెం నెయ్యి యాడ్ చేశానన్నమాట. సో ఇలా ఇవన్నీ యూస్ చేసి లడ్డు తయారు చేసుకొని రోజు ఒకటి తినడం వల్ల ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో అంత మంచి ప్రోటీన్ ఉంది, అలాగే వెయిట్ కూడా తగ్గుతామండి. వెయిట్ కూడా గెయిన్ అవ్వం, వెయిట్ కూడా తగ్గుతాం, ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా లడ్డు తయారు చేసుకొని ప్రతిరోజు ఒకటి కనుక మనం తిన్నామంటే అస్సలు హెయిర్ ఫాల్ ప్రాబ్లమే ఉండదండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు. స్వీట్ తినాలి కానీ వెయిట్ పెరుగుతున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ లడ్డూస్ని ప్రతిరోజు ఒకటి తినొచ్చు. వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో అన్ని మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్డే, ప్రోటీన్ ఉన్న ఐటమ్స్తోనే మనం ఈ లడ్డూని తయారు చేసుకున్నాం కాబట్టి
మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. హ్యాపీగా ఇవి చిన్న పిల్లలకి కూడా మనం తయారు చేసి పెట్టొచ్చండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా రోజు ఒకటి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అలా చిన్నపిల్లల్లో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు తినొచ్చు. ఇది స్కిన్కి, హెల్త్కి, హెయిర్కి ఈ లడ్డు అన్ని విధాలుగా సూపర్ అంటే సూపర్గా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ఇలా లడ్డూలు తయారు చేసుకొని ప్రతిరోజు ఒకటి హ్యాపీగా తినండి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు, మనం హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా వేసుకుంటూ ఇలాంటివి కనుక మనం రెగ్యులర్గా తింటూ ఉన్నామంటే, ఇంకా జ్యూసులు తాగడం, మంచి వెజిటబుల్స్ తినడం, వాటితో పాటు ఇందులో అన్నీ మిక్స్ అయ్యాయి కదా, అన్ని ప్రోటీన్ ఉన్న ఫుడ్ మిక్స్ అయింది కాబట్టి ఇలా లడ్డూలు తయారు చేసుకొని రోజు ఒకటి తింటున్నామంటే సూపర్ హెల్తీగా ఉంటుందండి. మన హెయిర్ బాగా గ్రో అవడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదండి మన లడ్డూల వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇంటి దగ్గర ఇలా లడ్డూలు తయారు చేసుకొని రెగ్యులర్గా తిని చూసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసి ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.